హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి అయితే మన ఛానల్ ద్వారా అందరికీ చెప్దామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు 3 గంటల ఆ ప్రాంతంలో అంటే ఇవాళ 15 అంటే 16వ తారీఖు 3 గంటలకైతే నోటిఫికేషన్ అయింది ఫ్రెండ్స్. తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి మన ఛానల్ ద్వారా ఇది ప్రత్యేకించి వీడియో అయితే నేను రికార్డ్ చేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలాంటి మై ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే వీడియో కంటెంట్ బాగుంటే, మీకు నచ్చితే కంపల్సరిగా మా ఛానల్ సపోర్ట్ చేయండి. గంట బెల్ ఆల్రెడీ కొట్టడం మర్చిపోకండి. నోటిఫికేషన్ ఏది నేను ఈ వీడియో చేసి పోస్ట్ చేసినా సరే తొందరగా అయితే మీరు చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా, రండి. ఫ్రెండ్స్, ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చి 18వ తారీఖున నామినేషన్లు దాఖలకు చివరి తేదీ అయితే మీకు 25వ తారీఖున నామినేషన్స్ పరిశీలన అయితే 26వ తారీఖున అయితే జరిగితే ఫ్రెండ్స్, నామినేషన్స్ ఉపసంహరణ అంటే క్యాన్సిలేషన్ చివరి తేదీ అయితే మీకు క్యాన్సిలేషన్ చేసుకుంటే 29వ తారీఖున అయితే క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు. పోలింగ్ వచ్చి 13 అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఓట్లు లెక్కింపు అయితే మీకు రిజల్ట్ వచ్చి 4వ తారీఖున అయితే అతి తొందరగా వేగవంతంగా అయితే పనుల మట్టికి జరుగుతున్నాయి ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ షెడ్యూల్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు అర్థమై ఉంటుంది, మళ్ళీ చెప్తాను. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వచ్చి 18వ తేదీ, నామినేషన్స్ వచ్చి దాఖలు వచ్చి చివరి తేదీ వచ్చి 25వ తారీఖున నామినేషన్స్ పరిశీలన అయితే 26వ తారీఖున నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీ వచ్చి 29వ తారీఖున పోలింగ్ వచ్చి 13 ఓట్ల లెక్కింపు అయితే 4వ తారీఖున అయితే ఓట్లు రిజల్ట్ అయితే లెక్కింపు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తోటి ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూ ఉంటాను. మన ఛానల్ సపోర్ట్ చేస్తారని మళ్ళీ ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమన్నా తెలిస్తే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్, జై హింద్.